మంగళవారం రోజున సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన అధికారుల సమావేశంలో రైతులకు వరి విత్తనాలు అమ్మరాదని, అమ్మిన వారిపై కేసులు పెట్టాలని కఠినంగా హెచ్చరిస్తూ వ్యాఖ్యలు చేసిన సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి వెంటనే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి పోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న తెలంగాణ రాష్ట్రంలో వరి పండిస్తే ఉరి అనే చందంగా అధికారుల తీరు తయారయ్యిందని, దీనిపై ముఖ్యమంత్రి కూడా స్పందించాలని కోరారు. ఈ క్షణం నుండి సిద్దిపేట జిల్లాలో ఎవరైనా వరి విత్తనాలు అమ్మితే ఆ షాప్ ని సీజ్ చేసి క్లోజ్ చేయడమే కాదు, నేను జిల్లా కలెక్టర్ గా ఉన్నంత వరకు ఆ షాప్ కి పర్మిషన్ ఇవ్వను. ఎవరైనా ప్రజాప్రతినిధితో గానీ అధికారులతో గానీ ఫోన్ చేపిస్తే ఆ షాప్ కి 3 నెలల వరకు పర్మిషన్ ఇవ్వరు. కబర్దా, ఇక మీదట చీల్చి చెండలుడే. ఈ విషయంలో హైకోర్టు ఆర్డర్స్, సుప్రీం కోర్టు ఆర్డర్స్ నేను లెక్క చేయను అంటూ స్వయాన వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో ద్వారా నేను కొన్ని ప్రశ్నలు అడగ తెలుసుకున్నాను. అయ్యా కలెక్టర్ గారు, మీరు ఒక గౌరవప్రదమైన హోదాలో ఉండి అత్యున్నత న్యాయస్థానాలపై ఈ విధంగా చులకన భావంతో మాట్లాడడం మీకు ఎంతవరకు కరెక్ట్? ఇలా మాట్లాడడం ద్వారా మీరు సమాజానికి, మీ తోటి ఉద్యోగులకి, ప్రజలకి మీరు ఎలాంటి సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారు? ఈ తెలంగాణలో రైతులు తమ పొలంలో ఏ పంట పండించుకోవాలనే ఒక నిర్ణయాన్ని కూడా తీసుకోలేని పరిస్థితుల్లోకి నెట్టవేయడం జరిగిందా? ఇది స్వయం పాలన, నియంతృత్వ పాలన. గతంలో గోనె సంచులు అందక, యూరియా ఫెర్టిలైజర్స్ అందక, తూకంలో అవకతవకలు జరిగి మార్కెట్ యార్డులలో నెలల కొద్ది ధాన్యం ఉన్న వర్షానికి తడిచిన పట్టించుకున్న పాపాన పోలేదు, అటు ముఖాన చూసిన పాపాన పోలేదు, అలాంటి నిర్లక్ష్యానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. అవన్నీ పక్కన పెట్టి ఈరోజు వరి పండించే రైతులపై, వరి విత్తనాలు అమ్మే దుకాణ యజమానులపై ఉక్కుపాద మోపడం ఎంతవరకు కరెక్ట్? సో ఈ వీడియో ద్వారా సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని నేను డిమాండ్ చేస్తున్నాను. మీరు ఏదైతే అత్యున్నతమైన న్యాయస్థానం ఉద్దేశిస్తూ చులకన భావంతో కూడిన వ్యాఖ్యలు చేశారో వెంటనే వాటిని వెనక్కి తీసుకొని రైతులకు మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ పోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, అధికార ప్రతినిధి, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్.